హ్యాపీ క్రిస్మస్. నిజంగా ఈ యొక్క సంతోషకరమైన సమయాన్ని దేవుడు మనందరికీ ఇచ్చిన విధానాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యూత్ ఫర్ జీసస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వైఎఫ్జే లోకల్ కమిటీ వారికి, అలాగే క్వైర్ వారికి, వాలంటీర్స్కి, చేరువచ్చిన మీ అందరికీ, మరి పెద్దలకు, అలాగే యవనస్తులకు మీ అందరికీ మరి ప్రభుపేట వందనాలు, శుభములు, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నీకు వందనాలు. యూత్ ఫర్ జీసస్ ఈ యొక్క యూత్ క్రిస్మస్లో మేమందరం కలిసి సంతోషించడానికి, నీలో ఆనందించడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. క్రిస్మస్ ఈజ్ ఏ గ్లోబల్ బర్త్డే. క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే గొప్ప మహోత్సవము, గొప్ప వేడుక. 1914 ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. డిసెంబర్ 25 వచ్చింది. 1914 డిసెంబర్ 25 ఉదయకాల సమయంలో, మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్, మిడ్ నైట్ 12 o'clockకి అక్కడున్న ఆల్ఫ్రెడ్ ఆండర్సన్ అనే ఒక సోల్జర్, స్కాట్లాండ్కి చెందిన సోల్జర్, తన జీవితంలో అప్పటి వరకు భయంకరమైన యుద్ధంలో పోరాడుతున్నాడు, యుద్ధ సన్నివేశంలో ఉన్నాడు. ఓ పక్కన నరాలు, అలాగే బాడీ చలి, విపరీతమైన చలి, బాడీ గడ్డగట్టే చలిలో ఉన్నాడు, యుద్ధ వాతావరణంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ బెల్జియంలో ఒక చర్చ్ మిగిలిపోయిందంట. అన్నీ యుద్ధంలో అన్నీ సర్వనాశనం అయిపోయినవి, ఒక చర్చ్ మాత్రం అక్కడ ఉందంట. ఆ 100 ఇయర్స్ చర్చ్ బెల్జియంలో మార్నింగ్ బెల్స్ రింగ్ అవుతున్నప్పుడు ఈ స్కాట్లాండ్ సోల్జర్ ఏం చేశాడంటే, అక్కడే మోకరించి, ఆ యుద్ధ వాతావరణంలోనే అక్కడే మోకరించి, తన పాకెట్లో వాళ్ళ మమ్మీ ఇచ్చిన న్యూ టెస్ట్మెంట్ బైబిల్ తీసుకొని చదివి దేవుని స్తుతించాడంట. ఆ దినం అంత యుద్ధ వాతావరణంలో కూడా, అంత చలిలో కూడా దేవుడు ఆయనకి ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు. అదేంటంటే, ఆ గొప్ప దేవాది దేవుడు సింహాసనాన్ని విడిచిపెట్టి నా కొరకు తగ్గించుకుని లోకానికి వచ్చాడు. నేను ఈ యుద్ధంలో గెలిచినా ఓడినా పర్వాలేదు, యేసయ్య నేను కలిగి ఉన్నానని చెప్పి సంతోషంగా 1914 డిసెంబర్ 25 ఆ ఆల్ఫ్రెడ్ ఆండర్సన్ అనే సోల్జర్ దేవుణ్ణి స్తుతించాడు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, 2020 ఎపిడెమిక్, పాండమిక్, కోవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ, ఈ రీతిగా ఈ క్రిస్మస్ దినాల్లో మనందరం మన మన సంఘాలలో, మన మన కుటుంబాల్లో, అలాగే వైఎఫ్జే ఫ్యామిలీగా మనందరం కలిసి ఈ రీతిగా ఉన్నాము అంటే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మన పట్ల ఎంత గొప్ప ప్రణాళిక ఉందో జ్ఞాపకం చేసుకోండి. అద్భుతమైన విషయము దేవుడు, ఎంత గొప్ప విషయం ఏంటంటే, నేను చేరుకోలేని దేవుడు నా కోసం నన్ను వెతికి 20 ఇయర్స్ క్రితం ఈ లోకానికి దిగి వచ్చాడు. నా పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉంది, గట్టిగా చెప్పాలి కూడా. దేవుని మహిమపరదామా. నేనైతే చేరుకోలేను. గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ అండ్ మ్యాన్ ఈజ్ ఫైనైట్. ఫైనైట్, దెర్ ఈజ్ ఏ హ్యూజ్ డిఫరెన్స్, దెర్ ఈజ్ ఏ హ్యూజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. God is infinite and man is finite. A finite man cannot reach infinite God. So infinite God has decided to
to reach, to come down and reach the finite man, that is human beings, that is you and me. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడో, నేను చేరుకోలేని దేవుడు నన్ను వెతుక్కుంటూ సత్రంలో స్థలం లేకపోయినా పశువుల పాకలో నన్ను ప్రేమించి నా కోసమే, ఫర్ యూ అండ్ మీ, నా కోసం దిగి వచ్చాడు. ఎంత ప్రేమగలిగిన దేవుడు. 1885లో బాంబే ప్రెసిడెన్సీలో మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, ఈ లోకంలో లోపం లేనివాడు యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకంలో చాలామంది ఉన్నారు, మహానుభావులు, గొప్ప గొప్ప వారు, పండితులు, మంచివారు చాలామంది ఉన్నారు, కానీ ఈ లోకంలో లోపం లేనివాడు యేసుక్రీస్తు మాత్రమే. యేసయ్య జన్మను ఇంతగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన జన్మ ప్రత్యేకమైనది, ఆయన జన్మ విశిష్టమైనది, ఆయన జన్మలో ప్రత్యేకత, ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. లోపం లేనివాడుగా ఈ లోకంలో జన్మించి లోపముతో పాపముతో ఉన్న మనల్ని రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. క్రీస్తోస్ మాసే, క్రిస్మస్ అనే మాట క్రీస్తోస్ మాసే అనే పదం నుంచి వచ్చింది. క్రీస్తోస్ అంటే క్రీస్తు, మాసే అనే లాటిన్ పదము, మాసే అంటే వర్షిప్, మాసే అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించుట. బెత్లెహేములో జన్మించాడు యేసయ్య, ఆ యేసయ్యను నువ్వు ఆరాధించాలంటే ఆ యేసయ్య నీ హృదయంలో జన్మించాలి. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్, ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్, క్రిస్మస్లోని వాస్తవికత, క్రిస్మస్లోని ఆంతర్యము, క్రిస్మస్లోని పరమార్థాన్ని. నాలుగు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్, ఆర్ వీ గెటింగ్ ద పాయింట్, ఆర్ వీ నోయింగ్ ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్, ఇంతగా జరుపుకుంటున్నాం క్రిస్మస్, ఆర్ వీ గెటింగ్ ద రియల్ పాయింట్, ఆర్ వీ రియలైజింగ్ ద రియల్ పాయింట్, ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్. నాలుగు విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క జన్మలో నాలుగు ప్రత్యేకమైన విషయాలు, ఆయన జన్మ ఎందుకు ప్రత్యేకమైనది, ఆ రియాలిటీ, నాలుగు విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కొన్ని హిస్టారికల్ అక్కడ జరిగిన సంఘటనలు కూడా, బైబిల్లో సంఘటనలు కూడా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది, ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ అన్లిమిటెడ్ జాయ్. చూడండి, యెషయా గ్రంథము 9:2-6 చూస్తే, యెషయా గ్రంథము 9:2-6 చూస్తే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. 3 చూసినట్లయితే, వారి సంతోషమును నీవు వృద్ధిపరుచుచున్నావు. కాంటెక్స్ట్, హిస్టారికల్ కాంటెక్స్ట్ చూస్తే, ఈ బైబిల్ చరిత్ర చూస్తే, ఆ దినంలో వారికి సంతోషం అనేది లేదు. ఆ రోజున ప్రజల జీవితంలో ఆనందం లేదు. ఎక్కడ చూసినా బాధ, ఎక్కడ చూసినా వేదన. 400 ఇయర్స్ వారు ఎదురు చూస్తున్నారంట, మెస్సయ్య వస్తాడు మాకు సంతోషం ఇస్తాడు, మెస్సయ్య వస్తాడు మా కళ్ళల్లో ఆనందం ఉంటుంది. 400 ఇయర్స్ ఇట్ వాజ్ ఎ సైలెంట్ పీరియడ్, 400 ఇయర్స్ ఇట్ వాజ్ ఎ డార్క్ పీరియడ్. ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి మధ్యలో ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్ అంటారు, డార్క్ పీరియడ్ అంటారు. 400 ఇయర్స్ వారు ఎదురు చూస్తున్నారంట, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు. వారు బాధలో ఉన్నారు, వారు వేదనలో ఉన్నారు, వారు సమస్యల నుంచి గట్టెక్కించడానికి ఎవరూ లేరు. అలాంటి పరిస్థితుల్లో ఒక గుడ్ న్యూస్ అందింది. చూడండి, లూకాసువార్త 2:10 ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప సంతోషం. 400 ఇయర్స్ నిరీక్షణ, మాకు సంతోషం కావాలి, మాకు ఆనందం కావాలి, మా లైఫ్స్లో ఈ బాధను తీసివేసేవారు కావాలి. ఎందుకంటే ఆ రోజున అంతా అన్యాయము, అక్రమం. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ రోజు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు ఇవి, యెషయా గ్రంథము 9:1. ఈ సందర్భంలో వారికి ఒక మాట అందింది, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. ఎంత గొప్ప ఆనందం అంటే, యుద్ధములో గెలిచిన ఆనందాన్ని వారు పొందుకున్నారంట. 5 3-4 కోత వారి చేతికి వచ్చినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందాన్ని పొందుకున్నారంట. యేసయ్య జన్మ కేవలం బెత్లెహేముకి మాత్రమే కాదు,
యేసయ్య జన్మ కేవలము యోసేపు మరియకు మాత్రమే కాదు ప్రపంచం అంతటికీ సంతోషాన్ని పంచింది. గడిగా చెప్పలు కొడి దేవునిలో ఆనందిద్దామా? కమాన్, నిజంగా మన జీవితాల్లో ఏమి ఉన్నా లేకపోయినా యేసయ్య ఉంటే చాలు. జీసస్ ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. జీసస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. ముఖ్యంగా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజుల్లో చూస్తున్నాము, ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేసిన విజయవాడలో చాలామంది యూత్ మరి ఎంజాయ్మెంట్ కోసం వెతుకుతున్నారని చెప్పి హ్యాపీ సండే అని పెట్టింది. బీఆర్టీఎస్ రోడ్లో, బందరు రోడ్లో, ఏలూరు రోడ్లో ఎక్కడ చూసినా హ్యాపీ సండే అని ప్రోగ్రామ్ జరిగేది. అక్కడికి వెళ్ళేదంతా ఎవరంటే యూత్. యవనస్తులకి ఏం కావాలంటే ఎంజాయ్మెంట్ కావాలి, ఎంజాయ్ చేయాలి, టైం బాగా హ్యాపీగా స్పెండ్ చేయాలి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు, ఎంజాయ్ చేయాలని తప్పకుండా కోరుకుంటారు. నేను కూడా మరి కాలేజ్ డేస్లో ఎంజాయ్ చేయాలని కోరుకునేవాడిని, ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. హ్యాపీ సండే అని మనం చూస్తాం. అలాగే రకరకాలుగా ఆ యొక్క పీవీఆర్ లేకపోతే పీవీపీ షాపింగ్ మాల్స్కి వెళ్ళటం వల్ల, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం వల్ల, లేకపోతే సోషల్ మీడియా వల్ల, మొబైల్ ఫోన్ వల్ల రకరకాలుగా హ్యాపీనెస్ కోసం వెతుకుతున్నారు. ఆ దినాన ప్రజలు కూడా హ్యాపీనెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక గుడ్ న్యూస్ అందింది. అదేంటంటే, బెత్లెహేములో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ స్పెషల్ అకేషన్లో మన జీవితంలో నిజమైన ఆనందం, ఎ ట్రూ జాయ్, జాయ్ విచ్ లాస్ట్ ఫర్ ఎవర్, ఒకరోజు రెండు రోజులు కాదు, కేవలం డిసెంబర్ మాత్రమే కాదు, అనుక్షణము యేసయ్యని మన జీవితంలో కలిగి ఉంటే, ఆయన ప్రభువుగా మనం యాక్సెప్ట్ చేస్తే, ఆయన్ని సేవియర్గా మనం గుర్తిస్తే, ఆయన మన హృదయంలో జన్మిస్తే, ఈ నిజమైన ఆనందాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప ఆనందం అండి. సహజంగా నేను రేపు మచిలీపట్నం వెళ్తున్నాను, అంటే సండే. నేను అక్కడ సిఎస్ఐ చర్చ్లోనే నా సండే స్కూల్ అంతా అయింది. అదే చర్చ్లో రేపు హార్వెస్ట్ ఫెస్టివల్ నేను వెళ్తున్నాను. ఆ సండే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఎంత అసలు ఆ డిసెంబర్ అంటేనే స్కిట్స్లో ఉండేవాళ్ళం మేము. నన్ను సుమియోన్ ప్రవక్తగా, అలాగే గొల్లల్లో పెట్టేవాళ్ళు. చాలా ఎంత ఆనందం, అన్నిటికంటే హైలైట్ ఏంటంటే గొల్లలు ఎప్పుడైతే ఆ గొర్రెల కాపుర్లు ఆ వర్తమానాన్ని అందుకుంటారో సంతోషంగా వారు నాట్యం వేస్తూ దేవుణ్ణి స్తుతించడం. ఇక్కడ కూడా మొదటిగా వార్త, ఆనందకరమైన వార్త గొర్రెల కాపుర్లకి అందింది. ఎప్పుడైతే ఆ వార్తను వారు అందుకున్నారో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆరాధించడం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త ఒక్కసారి చూడండి, 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై, దేర్ హార్ట్స్ వర్ ఫిల్డ్ విత్ ఓవర్వెల్మింగ్ జాయ్. చాలా ఒక చరిత్రకారుడు నేను చదువుతూ వస్తున్నప్పుడు, సుమారు 700 మైళ్ళ ప్రయాణం చేశారంట. 700 మైల్స్ అంటే 1000 కిలోమీటర్స్. ఆరు ఈ రోజుల్లాగా ఏరోప్లేన్స్ లేవు, ఫ్లైట్స్ లేవు, కార్స్ లేవు, బస్సెస్ లేవు, ట్రైన్స్ లేవు, ఎలా ప్రయాణం? ఒంటెల మీద ప్రయాణం. చాలా నడక, కాలి నడక, డెజర్టెడ్ ఏరియా, శాండ్ ఎక్కువ ఉంటుంది, వెళ్ళటం చాలా కష్టం, చలి విపరీతంగా ఉంటుంది. సుమారు 700 మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చారంట వైజ్ మెన్. ఆ ముగ్గురు జ్ఞానులు అన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూశారో, ఆ నక్షత్రం అక్కడ ఆగిందో, లోపలికి వెళ్ళారో, 1000 కిలోమీటర్స్ కష్టపడి వచ్చిన ఆ ప్రయాసంతా పోయింది. వారు ఆ నక్షత్రంను చూచి అత్యానందభరితులై లోపలికి వెళ్ళి మరియను, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకగా సమర్పించారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్, మీ జీవితంలో రియల్ హ్యాపీనెస్, ట్రూ జాయ్ ఈ లోకంలో యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సందర్భంగా మరొకసారి ఒక్క నేను చెప్తున్నాను, ఎక్కడ దొరకని ఆనందం యేసయ్యలో నీకు లభిస్తుంది. యేసయ్య అంటే నాకు ఇష్టం అని చెప్పడం కాదు, బెత్లహేములో జన్మించిన యేసయ్య నా హృదయంలో జన్మించు, ఆ రియల్ జాయ్ నాకు ఇవ్వు నాయన. మెనీ యంగ్ పీపుల్ ఆర్ మిస్సింగ్ దిస్ జాయ్. చాలామంది యవనస్తులతో నేను పర్సనల్ కౌన్సిలింగ్, పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఇదే అంటారు,
అన్నయ్య నా జీవితంలో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్నయ్య, నేను నాకు నిజంగా నా జీవితంలో ఆనందం పొందుకోలేకపోతున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా నిజమైన ఆనందం ఆ గొర్రెల కాపరులు పొందుకున్నారు, ఆ జ్ఞానులు పొందుకున్నారు. అంత మాత్రమే కాదు చూడండి, లూకా సువార్త 2:48 మరియ కూడా గంతులు వేస్తూ ఒక మాట చెప్తుంది, నా ఆత్మ నా ప్రభువునందు ఆనందించుచున్నది, ఆనందిస్తుంది. సొంత కన్న తల్లి అయిన మరియ కూడా దేవునిలో ఆనందిస్తుంది. మార్గదర్శి చిట్ఫండ్ వాడు ఏమంటాడండి, మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే. మార్గదర్శిలో ఎంతమందికి చిట్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఒకటి చెప్పగలను, యేసయ్య నిజంగా ఈ లోకంలో జన్మించాడని విషయాన్ని నమ్మి ఆయన నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని సత్యాన్ని నమ్మితే 365 days 24 hours 7 days a week ఆ నిజమైన ఆనందాన్ని మనం పొందుకోగలం. ప్రైజ్ ద లార్డ్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మొదటిగా అన్లిమిటెడ్ జాయ్ అపరిమితమైన అవధులు లేని ఆనందాన్ని మనం ఇక్కడ గొర్రెల కాపరులు పొందుకోవడం మనం చూస్తున్నాం, జ్ఞానులు పొందుకోవడం మనం చూస్తున్నాం. గొర్రెల కాపరుల గురించి అక్కడ రాయబడి ఉంది, మహా సంతోషకరమైన సువర్తమానం. ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప సంతోషం. మొదటిది అవధులు లేని ఆనందం. రెండవది యేసయ్య జన్మ. ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ ద క్రైస్ట్, ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ గేవ్ మీనింగ్ టు లైఫ్. యేసయ్య యొక్క జన్మ మానవునికి, మానవ జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, యేసయ్య జన్మించి ఉండకపోతే అసలు ఎలా ఉండేదో పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారా? మాకు థియాలజీలో డాక్టరీన్స్ చెప్పేటప్పుడు కానీ, క్రిస్టాలజీ చెప్పేటప్పుడు కానీ, అంటే క్రీస్తు శాస్త్రం లేకపోతే స్టడీ అబౌట్ క్రైస్ట్, ఆ చెప్పేటప్పుడు చాలా లాజికల్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. అసలు మనం ఆలోచించి ఆన్సర్ చెప్పడం కూడా చాలా కష్టం. అసలు ఏంటి, ఏమవుద్ది ఒకవేళ క్రీస్తు ఈ లోకానికి రాకపోతే, కుమారుడు ఈ లోకంలో జన్మించకపోతే ఏంటి భవిష్యత్తు ఏంటి? అసలు ఆన్సర్ చెప్పడం కూడా చాలా కష్టం. అసలు ఎలా ఉండేది? యేసయ్య జన్మ లేకపోతే మానవునికి అర్థం లేదు, మానవ జీవితానికి అర్థం లేదు, దశ దిశ లేదు, గమ్యం లేదు. ధర్మశాస్త్రాన్ని పాటించాల్సి వచ్చేది, ధర్మశాస్త్రం ప్రకారంగా భయంకరమైన ఆ లాస్ని మనం పాటించాల్సి వచ్చేది. సమాజం వెలుపల ఉండేవాళ్ళం, పాపం చేస్తే రాళ్ళు తీసుకొట్టేవాళ్ళు, భయంకరమైన పరిస్థితులు. కానీ నిజంగా యేసయ్య యొక్క జన్మ ఏం చేసిందంటే సమస్త మానవాళి జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చింది. చూడండి మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. చాలండి, యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. చాలాసార్లు మనం పాట పాడతాం కానీ అర్థాన్ని మనం గమనించం. రక్షకుండు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుండు దయించిన. ఆ రక్షకుడు ఉదయించాడు, ఆ రక్షకుడు జన్మించాడు. ఎవరిని రక్షించడానికి? మనల్ని రక్షించడానికే. చాలాసార్లు ఒకటి ఏంటంటే మన గురించి మనం ఆలోచించాం, వేరే వాళ్ళు హిందూస్ అండి, వాళ్ళు ముస్లిమ్స్ అండి, వాళ్ళు దేవుని తెలుసుకోవాలండి అంటాం. చాలాసార్లు వీ మిస్ ద పాయింట్. మొదటిగా మనం గుర్తిస్తే ఈ విషయాన్ని, వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ద రియాలిటీ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ గేవ్ మీనింగ్ టు లైఫ్. మన జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చింది. అందుకే ఇక్కడ రాయబడింది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడను. సేవియర్ అంటే గ్రీక్లో సొటేర్. సొటేర్ అంటే మనిషి, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని నడిపించలేడు. మనిషి పడిపోతే ఆ మనిషిని ఊపి నుంచి పైకి లాగటం ఇంకెవరి తరం కాదు. భయంకరమైన పాపంలో ఉన్నాడు కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకొని, తండ్రి కూడా యాక్సెప్ట్ చేస్తే తగ్గించుకొని, అంత గొప్ప దేవుడు. నరేంద్ర మోడీ గారు ఫర్ ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ గారు విజయవాడ వచ్చి ఏ బాగా రిమోట్ స్లమ్ ఏరియాలో, లేకపోతే బాగా స్లమ్, విజయవాడలో ఎంత స్లమ్ ఉందంటే ఆ స్లమ్ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేస్తే ఎట్లా ఉంటుంది? లేకపోతే డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ తను ముంబై వస్తే చాలా హడావుడి చేశారు 2 years back. తను స్లమ్స్లోకి వెళ్ళి లేకపోతే ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో మాట్లాడితే చాలా మీడియా, ప్రపంచ మీడియా అంతా చాలా హైలైట్ చేసింది.
ఇవాంకా ట్రంపో నరేంద్ర మోడీయో కాదు, ప్రపంచం అంతటికీ సృష్టికర్త, మనందరినీ సృష్టించిన అంత గొప్ప దేవుడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:5-7 తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన బెత్లహేములో పశుల పాకలో జన్మించాడు. రెయిన్బో హాస్పిటల్ అని ఉంది విజయవాడలో, దాంట్లో సిజేరియన్ ఆపరేషన్ 1.5 లక్షన్నర. రెయిన్బో హాస్పిటల్లో ఆపరేషన్ అయ్యి పుట్టారంటే చాలా గొప్పవాళ్ళు, గొప్పవాళ్ళే వెళ్తారు అక్కడికి. 1.5 లక్షన్నర పెట్టినా, ఎంత పెట్టినా 2 లక్షలైనా 3 లక్షలైనా పెట్టగలరు అనుకుంటాం. యేసు ప్రభు యొక్క జన్మ చాలా సాధారణమైన రీతిగా, అసలు ఎక్కడ స్థలం లేకపోతే, సత్రంలో ఎక్కడ స్థలం లేకపోతే ఎక్కడ సత్రంలో పశువుల పాకలో కంపు, అసలు అలాంటి పరిస్థితి ఆయనకు అవసరం లేదు. నీ నా కొరకు ఆయన తగ్గించుకొని లోకానికి వచ్చాడు. చాలాసార్లు మనల్ని మనం ఎక్కువగా అనుకుంటాం, దేవుడే తగ్గించుకుని లోకానికి వస్తే దేవుణ్ణి ఎందుకు మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. మన జీవితాల్లో ఒక అర్థాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. అందుకనే రాయబడి ఉంది చూడండి, లూకాసువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. 1 తిమోతి రాసిన పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ జస్ట్ టు సేవ్ యూ, నిన్ను సేవ్ చేయడానికి. అసలు ఆయన రాకపోతే ఒక్కసారి ఆలోచించండి, జాబ్స్, స్టడీస్, మ్యారేజ్, కెరియర్ ఇవే ఎక్కువ ఆలోచిస్తాం యవనస్తులం. ఒక్కసారి మన లైఫ్ గురించి ఆలోచించండి, లైఫ్ గురించి ఆలోచించండి. ఏసే ఈ లోకానికి రాకపోతే మన అసలు మనం ఉండేవాళ్ళమా, మనకు అసలు ఉనికి ఉండేదా, అసలు మనం ఉన్నా మనకు వాల్యూ ఉండేదా, ఒకవేళ ఉన్నా చనిపోతే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, ఇంత పాపముతో మోక్షానికి మనం వెళ్ళలేం కదా. అంబికా దర్బార్బతి వాడేమంటాడు, భగవంతునికి భక్తునికి అనుసంధానం. కేవలం అలాగే యేసుక్రీస్తు వారు కూడా చేసిన పని అదే, భగవంతునికి భక్తునికి అనుసంధానం చేయడానికి యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ఆయన మన జీవితానికి ఒక అర్థం ఇవ్వాలని, మనకు వాల్యూ ఇవ్వాలని. కొంతమందికి ఈ లోకంలో వాల్యూ లేదు, వాల్యూ ఇవ్వరు. కులాల పరంగా, డబ్బు పరంగా, నీకున్న స్టేటస్ పరంగా నీకు వాల్యూ ఇస్తారు. కానీ యేసయ్య అలా కాదు, సర్వ మానవాల కోసం ఈ లోకానికి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. ఎంత గొప్ప ప్రేమ గల దేవుడు. యేసయ్య జన్మ మన జీవితాలకి అర్థాన్నిచ్చింది. మూడవది, చాలా త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, యేసయ్య యొక్క జన్మ సమస్త మానవాళికి భయాన్ని తీసివేసింది. ప్రైజ్ ద లార్డ్, నో మోర్ ఫియర్. మొదటిదేమో అన్లిమిటెడ్ జాయ్, అవధులు లేని ఆనందము. రెండవది మనం చూసాం ఇప్పటి వరకు, మీనింగ్ టు లైఫ్, మన జీవితాలకి ఒక అర్థాన్నిచ్చింది. మూడవది నో మోర్ ఫియర్, ఇంకా భయానికి తావులేదు. మానవునికి ఒక భయం, ఎప్పుడు భయం. నేను ఇంత వాక్యం చెప్తున్నాను కదా, ఒక 2 మంత్స్ బ్యాక్ నేను చెప్పాను ఆ సిట్యువేషన్, నాకు ఒక భయం పుట్టింది, మరణం అనే భయం. మానవునికి సహజంగా ఉండే ఒక భయం ఏంటంటే మరణ భయం. అమ్మో నేను ఎప్పుడు చనిపోతాను, అప్పుడు అమ్మో ఏమవుద్దో నా భవిష్యత్తు, అమ్మో ఏమవుతుందో బయటికి వెళ్తే యాక్సిడెంట్, అమ్మో అమ్మో. యేసయ్య యొక్క జన్మ సమస్త మానవాళికి మరణ భయాన్ని తీసివేసింది. గట్టిగా చెప్పకూడదు, ఏమైంది పడదామా, కమాన్, నో మోర్ ఫియర్. కారణం ఏంటంటే చూడండి, మీకా గ్రంథము 5:2 అక్కడ సందర్భం చూసినట్లయితే, ఓ బెత్లహేమ ఎఫ్రాత, నీవు స్వల్ప గ్రామమైనను నీలో నుండి ఎలబోవాడు వచ్చుచున్నాడు. బెత్లహేమ్ అంటే అప్పటి వరకు ఎవరికి తెలియదు, నజరేత్ అంటే అప్పటి వరకు ఎవరికి తెలియదు, నజరేతు అనే ఊరుందని కూడా ఎవరికి తెలియదు. నజరేతులో నుంచి వచ్చాడంటే ఓహో వాడా అనేవాళ్ళనమాట చరిత్ర. నజరేత్ అంటే ఎందుకు పనికిరానోళ్ళు, నజరేత్ అంటే వేస్ట్ ఫెలోస్, నజరేత్ అనేది అసలు ఆ ఊరు పేరు ఎవరికి తెలియదు. యేసయ్య యొక్క జన్మ బెత్లహేము, నజరేతు ఇలాంటి పరిస్థితి, నువ్వు స్వల్ప గ్రామమైనను నీలో నుండి ఎలబోవాడు వచ్చుచున్నాడు. ఆ దినం కాంటెక్స్ట్ చూస్తే కింగ్స్ వర్ ఇన్కాంపిటెంట్, రాజులు సరిగ్గా పరిపాలించట్లా, యూదా రాజులు సరైన రీతిలో పరిపాలించలేకపోతున్నారు. మాకు ఈ రాజులు వద్దు, మాకు యూదులను పరిపాలించే మాకు మెస్సయ్య మాకు కావాలని వారు ఎదురు చూస్తున్నారు. అమ్మో ఈ రాజులు మమ్మల్ని చంపేస్తున్నారు, ఈ రాజులు మిమ్మల్ని జీవించడానికి మమ్మల్ని మాకు అవకాశం ఇవ్వట్లేదని భయం గుప్పిట్లో ఉన్నారు. భయపడి వణికిపోతున్న సమయంలో
ఒక మాట యెషయా గ్రంథము 7:14 రాయబడి ఉంది. ప్రొఫెటికల్ వర్డ్. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, కన్యక గర్భవతి అయి కుమారుని కనను అతనికి ఇమ్మానుయేల్ అను పేరు పెట్టబడను. చాలండి, ఇమాన్యుయల్ అనే గ్రీకు మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు, గాడ్ విత్ అస్. నేను ఆకాశంలో కాదు మీ మధ్య ఉండటానికి బెత్లహేము స్వల్ప గ్రామంలో నేను జన్మిస్తున్నాను, మీకు భయాన్ని తీసివేయడానికి ఈ లోకాన్ని నేను వస్తున్నాను. ప్రియ యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్, యేసయ్యని మన జీవితంలో కలిగి ఉంటే భయానికి తావులేదు. ఈ లోకపరంగా సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఈ లోకపరంగా మన గోల్స్ చాలా పెద్దవయ్యి ఉండొచ్చు, కానీ యేసయ్యని మన జీవితంలో నిజంగా కలిగి ఉంటే దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ ఫియర్ ఇన్ అవర్ లైఫ్స్. సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్: 888-555-6633, 9866-0338-95. గాడ్ బ్లెస్ యూ.